1949 సన్నపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నత విద్యా బోధన కల్పించాలన్న లక్ష్యంగా ఆనాడు స్థలదాత కావల శంకర్రావు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి 4 ఎకరాల స్థలాన్ని దానం చేశారు. ఆనాడు దానం చేయబట్టే ఈనాడు లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. దానికి ప్రధాన కారణం స్థలదాత శ్రీ కావల శంకర్రావు గారు జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాల నిర్మాణంకు స్థలం దానం చేయటమే అని చెప్పుకోవచ్చు. ఈనాడు ఏపీ ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఒక పాఠశాల అభివృద్ధికి 16 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇదేవిధంగా మండలంలో 15 పాఠశాలల్లో, రాష్ట్రంలో 100 పాఠశాలల్లో అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్య కూడా అందించాలన్న లక్ష్యంగా ఈ యుద్ధం జరుగుతోంది. ఆయనకు మన అందరం సపోర్ట్ చేస్తాం. అయితే ఇస్కా సిమెంట్ వాళ్ళు పంపించారు గవర్నమెంట్. వాళ్ళు గ్రీన్ బోర్డులు పంపిస్తారు, టేబుల్స్ పంపిస్తారు, ఇంకా మనకి స్పెషల్ వాళ్ళు పంపించాల్సిన ఇంకా ఉన్నాయి. వాళ్ళు పంపించే వాళ్ళు ఆపేస్తారు పైన వాళ్ళ డబ్బులు. మనం కొత్త బాత్రూమ్, టాయిలెట్ కట్టాము, కొత్త టాయిలెట్ కట్టాం, కిటికీ రెక్కలు పోయినాయి, 160 రెక్కలు పోయినాయి కిటికీ రెక్కలు, 160 కిటికీ రెక్కలు, తలుపులు పెద్ద తలుపులు 3 పోయినాయి, 3 తలుపులు కొత్త చెప్పారు టేపు ఫిట్టింగ్ అవన్నీ కలిపి మొత్తం రిపేర్లు 3,30,000 తిన్నాయి ఆ కిటికీలకి తలుపులు మొత్తానికి. ఈ గేటు, ఆర్చి, మెస్సులు, ఈ బౌండరీ వర్క్ వచ్చేసి రిపేర్ గేటు 50,000 ఆయనకి, 50,200 లెటర్ దొడ్డికి మెస్సులు తయారు చేయించు బాత్రూమ్ మెస్సులు, ఈ 2 గేట్లు రిపేరు ఆర్చి మొత్తం 52,000 చిల్లర అవుతుంది. క్రెయిన్ తో లేపించాం కదా, 52,000 చిల్లర అవుతుంది దీనికి. అక్కడ 3,30,000 వాళ్ళకి ఇచ్చాం, 3,30,000 ఆయనకి ఇచ్చాం కదా చెక్కలు కాంట్రాక్ట్ అది బట్రంగ మేస్త్రికి. మరమేకులు అన్ని ఆయనయే, అంతా ఆయన చేసుకున్నాడు. ఆ పాత బిల్డింగ్ కి సన్ సైన్ పాడైపోయింది, లోపల గల్లు కొడుతుంది, కిటికీలు అన్ని నానిపోతాయి, కిటికీలు అన్ని పాడైపోతాయి, కిటికీలు పాడేపోతే సన్సైల్ చెప్తాం 36 సన్సైల్ మీటర్ రేకులు వేపించి, 2 రేకులు వేపించి, మీటర్ రేకులు 2 వేపించి సన్సైల్ మొత్తం చేపించాం, 36 సన్సైల్ చేపించాం. 36 సన్సైల్ వచ్చేసి కాంట్రాక్టర్ బిగించేస్తాం, మన గాల్డ్ కోసి ఎన్నో రాసి యాంగ్లేలు బిగించేస్తాం. 2,10,000 వాళ్ళు గన్నవారం వాళ్ళే, వాళ్ళు వచ్చి బిగించారు వాళ్ళు. బాత్రూమ్ వచ్చేసి 5 లక్షలు చెప్పు అవుతుంది కొత్త బాత్రూమ్, టైల్స్ అని పైన ట్యాంకు దానికి 5 లక్షలు చిల్లర బాత్రూమ్ అవుతుంది. వాటర్ ట్యాంక్ ఉంది మరి, వాటర్ ట్యాంక్ అంటే దేని దానికి 1,000 లీటర్లు పెట్టేసి ఎట్లా ఒక్కో దానికి ఒక్కో దేని దానికి సపరేట్ వాటర్ పెద్ద వాటర్ ట్యాంక్ తో పని లేదు. దేని దానికి 1,000 లీటర్లు బాత్రూమ్, 10 దానికి 1,000 లీటర్లు దేని దానికి పెట్టారు. కరెంట్ వచ్చేసి 20 రూములు చేపించాం కరెంట్, 20 గదులకి 5 ట్యూబ్లైట్లు రూమ్ కి గవర్నమెంట్ ఇస్తుంది ఫ్యాన్ 4 ఫ్యాన్లు. ట్యూబ్లైట్లు 5 ట్యూబ్లైట్లు గది కొండాలని చెప్పింది ఎవరు, గవర్నమెంటేనా? గవర్నమెంట్ చెప్పింది. లెక్క ప్రకారం పగడిపోట పాఠశాల కదా, అవసరం అయితే ముందు జాగ్రత్తగా దిగిమన్నారు, దిగిగా చెప్పిన ప్రకారం చేశారు. ఫ్యాన్లు వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చింది, 4 ఫ్యాన్లు ఆ రూములు, కరెంటు, మోటార్, వాటర్ లైన్ వేసాం, చుట్టూ వాటర్ లైన్ వేసాం, పైపులు వాడాం, మొత్తం ట్యాంకులు కొన్నాం, మొత్తం దాని నిమిత్తం వచ్చేసి వర్క్ చేసిన రోజుకి మొత్తం మీద 1,00,000 రూపాయలు ఇది వైరింగ్ లాగటం, పైపులు బిగియటం, కొప్పులు మొత్తం అతనే కాంట్రాక్ట్ అది కూడా మొత్తం 1,00,000 రూపాయలు మొత్తం అన్ని రోజుకి.
వర్క్ చేసేప్పుడు ఆ కరెంటు సామాన్లు నిమిత్తం వచ్చేసి 5.5 దగ్గర సుమారుగా 5 లక్షలు 5.5 మధ్యలో కరెంటు సామాన్లు పైపులు ట్యాంకులు కొడుకు రావచ్చు. పాత దేశం రోడ్లకి రైతులు లేవు. ఆయన ఒక సాట ఒక సైడ్ కాస్ కోసం యూరియన్ పట్టుకునే వాళ్ళే కదా, దానికి రిపేర్ చేసి ప్లాస్టింగ్ చేయించి కింద ఫ్లోరింగ్ చేయించారు. అంటే గడ్డి పోల్చింది ఒక సాట, అంటే నడవటానికి కానీ అది శుభ్రంగా ఉండటం కోసం ఫ్లోరింగ్ చేయించారు. డోర్ లేకపోతే పీవీసీ డోర్లు కొని పీవీసీ డోర్లు తీయించారు. సర్వాంగం తీస్తున్నారు రాయి కట్టేసి నడకకు వీలుగా రాయి కట్టి దాంట్లో ఈ పిల్లలు అందిస్తా కదా రిపిటింగ్ చేస్తారు వాళ్ళు, అవి బిగించుకుంటూ రావాలి. ఇంకా అంటే వేరే గ్రాంట్ వస్తే ప్రెసెంట్ మొత్తం ఇప్పుడు వరకు ఎంత వచ్చింది? మొత్తం ఇప్పుడు వరకు వచ్చేసి విడుదలైంది 19 లక్షలు. 19 లక్షలు వచ్చింది రైట్. ఓకే.